ఫైటరు, ఒక రెండు నిమిషాలు వచ్చే మాటపాట పలికిపోవాల్సిందిగా, ఈ ఉద్యమాన్ని సంఘీభావం ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్. ఇతరులందరికీ, పెద్దవాళ్ళకి, నా తట్టిన వాళ్ళందరికీ జై భీమ్. అందరూ కాన్సన్ట్రేషన్ క్యాంప్కి, జైళ్ళకి కేసులు పెట్టుకోవడానికి రెడీగా ఉండాలని ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యుద్ధం చేద్దామా లేదా జైలుకి వెళ్దామా అనేదే ముందున్నది. అయితే పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించిన సంగతి మన వాళ్ళకి తెలియట్లేదు, పెద్ద కన్ఫ్యూజన్ ఉంది మన వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడో యుద్ధం ప్రకటించారు. ఎస్పెషల్గా ఈ దేశంలో దళితులను ఎట్లా హననం చేయాలి, మైనారిటీని ఎట్లా హననం చేయాలి, దానికి పెద్ద ప్లాన్ వేసిండ్రు వాళ్ళు. గోవు చట్టం తీసుకొచ్చిండ్రు, అది కూడా వర్కౌట్ ఏం కాలేదు. దానికి రివర్సల్లో ఇక్కడ ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద ఉద్యమాలు వచ్చినాయి. అది ఏం చేయలేకపోకుండా ఒక చిల్లరగా గొడవలుగా వాళ్ళ వాళ్ళే చిత్రీకరించడంతో, వాళ్ళ సంఘాలుగా ఉన్నటువంటి, వాళ్ళతో అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంఘాలు అది ఇంకింత రచ్చ చేయడంతో అది వర్కౌట్ కాలేదు. ఇట్లా చాలా రకాలుగా క్రిస్టియన్ల పేరు మీద వీళ్ళు విదేశీయులు అని చెప్పేసి ఎన్నో రకాలుగా వాళ్ళు దాడులు చేసుకుంటూ వస్తున్నారు. అది కూడా ఏం వర్కౌట్ కావట్లేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి దళితులు, మైనారిటీలు వన్ సైడ్గా, అక్కడ వేరే అభ్యర్థి ఎవరున్నా వాళ్ళని గెలిపిస్తున్నారు. కానీ ఈ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ బీజేపీకి ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా సరే ఈ థ్రెట్ జరుగుతూనే ఉంది. శాశ్వతంగా క్రిస్టియన్ మైనారిటీనైనా, ముస్లిం మైనారిటీనైనా, బౌద్ధులుగా ఉన్న వాళ్ళనైనా, సిక్కులనైనా, అంటే ఇక్కడ మనకు ఎక్కువ కనిపించారు కానీ నార్త్లో కనిపిస్తారు, దళితులనైనా ఒక దెబ్బతోటి కొట్టేయాలనంటే ఓ చట్టం తీసుకొస్తే ఆ చట్టంతో టోటల్గా ఖతం చేయొచ్చు. సపోజ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకొచ్చింది వాళ్ళు, దానికి పెద్ద ఉద్యమాలు జరగడంతో దేశవ్యాప్తంగా నార్త్లో 12 మంది చచ్చిపోయిండ్రు, మధ్యప్రదేశ్లో 12 మంది చనిపోయిండ్రు. ఎవరు దాన్ని పెద్ద ఉద్యమంగా భావించలేదు. ఉస్మానియాలో ఒక పెద్ద ర్యాలీ తీయడం జరిగింది. మా టీచర్ ఊససార్ లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరగలేదు. ఇంకా అంటే గన్నుతోటి ఇక్కడ కాలితే, కొంత పెద్దవాళ్ళని కాలితేనే చావలవుతుంది, కానీ ఆ టైంలో దళితుల మీద అంత 12 మందిని కాలు చంపితే ఒక్కరు మాట్లాడలే. 12 మందిని కాలు చంపలే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్సు కోసం బయటకు వచ్చినందుకు. అది వర్కౌట్ కాలే. టోటల్గా ఈ చట్టం నుంచి వాళ్ళు అధికారంలోకి రావగానే ఈ చట్టం మొదటగా వాళ్ళు ఎన్ఆర్సి, ఎన్ఆర్పి, సిఏఏ తీసుకొద్దాం అనుకుంటున్నారు. అది పూర్తిగా కుదరట్లేదు. ఇప్పుడు టైంకి వచ్చింది. ఇప్పుడు కాకపోయినా వాళ్ళు తర్వాత అయినా సరే పక్కా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకు అంటే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఎదుర్కోవడానికి వాళ్ళ పార్టీ, ముఖ్యంగా దేశ ప్రజలందరినీ కూడా ఎట్లా మెప్పిస్తున్నారు వాళ్ళు, చాలా అథెంటిక్గా మెప్పిస్తున్నారు. దేశద్రోహులు ఇండియాలోకి వస్తున్నారు కదా, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, శ్రీలంక నుంచి, మిగతా దేశం నుంచి వస్తా అంటే మన మోడీ గారు ఆ దేశద్రోహం ఎల్లగొడతా అంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు దీన్ని అనేది మన ప్రజలతోటే అనిపిస్తున్నారు. కాబట్టి ఈ చట్టం ఒక విధంగా వాళ్ళ క్యాంపెయినింగ్ జరుగుతూనే ఉన్నది. ఇంకోవైపు నుంచి అసలు సిఏఏ చట్టం ఏమైనా దాని పేరు, ఎన్ఆర్సి దాని అబ్రివేషన్ కూడా కనీసం మనకు తెలియని జాతులను వాళ్ళకి తెలుసు. ముస్లింలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, దళితులుగా ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులే. మళ్ళీ చెప్తున్నాం, ఒక సందర్భంలో తినుగొండ తిరుమల గారు రాశారు, మొన్న నా మూలవాసులు, మొన్నటి దళితులు ముస్లింలు, నిన్నటి దళితులు క్రిస్టియన్లు, ఇగో నేటి దళితుని నేను అని అందులో రాసిండు ఆయన, నేటి దళితుని నేను అని. అట్లా ఈ దేశ మూలవాసులను ఒక్క దెబ్బతో ఎగరగొట్టాలంటే సిఏఏ, ఎన్ఆర్సీ అనేటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. ఇప్పుడు ఉన్నటువంటి మైనారిటీల దగ్గర కానీ, ముఖ్యంగా పేద వర్గాలైన ఎవరైనా సరే, ఈవెన్ ఈ దేశంలో ఉన్నటువంటి రెడ్ల దగ్గర కూడా వాళ్ళ పూర్తి ఆధారాలు లేవు. ముఖ్యంగా దళితులు, మైనారిటీల నుంచి అయితే, నేనైతే ఇక్కడ నేనున్న మన బౌద్ధురన్ ఉన్నాడు, మా సారన్న ఉన్నాడు, చాలామంది మిత్రులు ఉన్నారు. మేమే ఫస్ట్ జనరేషన్, మా అన్నలు కూడా చదువులేదు. ఎక్కడి నుంచి పెట్టుకురావాలి ఇప్పుడు మేము? మోడీ సాబ్,
బనియాలు బ్రాహ్మణులు మళ్ళీ చెప్తున్నాయి, ఈ దేశ మూలవాసులు కాదు, వాళ్ళు పక్క మధ్యాశయం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఈ దేశానికి మట్టికి ఈ ఈ సంపదకు ఈ చరిత్రకు ఏ సంబంధం లేనటువంటి వాళ్ళు, నా జాంబవంతుడు జాంబవంతుడు వెళ్ళినటువంటి జంబుద్వీపం రాజ్యం నాది, నా ఆధారాలను అడుగుతున్నారు, అడుగుతున్నాం కాబట్టి ఇప్పుడు నా మా నాయన నాకే చదువు, నేనే మొదటి జనరేషన్ అంటే మా అన్నయ్య కంచి పట్టుకురావాలి సర్టిఫికెట్లు, మా నాన్న కంచి పట్టుకురావాలి సర్టిఫికెట్లు, మా తాతయ్య కంచి పట్టుకురావాలి. ఇప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలనుకున్నా ఇప్పుడు మళ్ళా శ్మశానం దగ్గరికి పోయి రావాలి. ఇప్పుడు నేను అందరినీ ఒకవేళ మా ఇంటికి కనుక వస్తే అందరం చెప్తున్నా, మీ ఇళ్ళలో కూడా వస్తే మా ఇంటికి వస్తే మాత్రం నేనైతే చెప్పు చూపిస్తా, ఇదే మా గుర్తు, ఇది తప్ప మా దగ్గర ఇంకేం లేవని చూపిస్తా. మీ కులాలలో మీ ఏ గౌన్లోళ్ళు ఆరకత్తి చూపించండి, సాకలోళ్ళు వాళ్ళ దగ్గర నాయుధం చూపించండి, గౌన్లోళ్ళు సాకలోళ్ళు మంగలోళ్ళు కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ కూడా మీ పనిముట్లు చూపించాలి, వాటితోటి దెబ్బ కొట్టాలి. మంగలోళ్ళగా చెప్తున్నా, మంగలి కత్తితోటి మనవాదాన్ని కోయాలని మా టీచర్కు మా ఊస సార్కు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ జై భీమ్. జై భీమ్. మిత్రులారా, దయచేసి ఎక్కడున్నా సరే బయట ఎవరి ఉద్యమ ఎవరు ఈ ఎన్ఆర్సీ ఎన్ఆర్పికి సంబంధించి వ్యతిరేకంగా ఏ ఉద్యమాలు వచ్చినా మనందరం దానికి అంటే కంపల్సరీ మన సహకారం తప్పకుండా ఉండాలి. ఈ విడిపోయే ఉద్యమాలు ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఇందులో కూడా విడగొట్టేటువంటి శక్తులు తయారైనాయి కాబట్టి అందరం యూనిట్గా ఉండాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ.